తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సేవా సంఘం మాది ఖమ్మం డిస్టిక్. దయచేసి మేము మా డిమాండ్స్ ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్లు డిమాండ్స్ గవర్నమెంట్లో, గవర్నమెంట్ వారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు సర్టిఫికెట్ ట్రైనింగ్ ఇచ్చారు, సర్టిఫికెట్లు ఇచ్చారు, తర్వాత మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకుంటున్నాని చెప్పేసి ఎన్నో ముఖ్యమంత్రులు అన్నారు, అది నెరవేరలేదు. మరి మన గౌరవ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కూడా మాట ఇచ్చారు, దయచేసి ఇకనైనా సరే మమ్మల్ని గుర్తించి చట్టసభల్లో మాకు ఒక చిన్న జాబు 108, 104లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఏదో ఒక వైద్య వృత్తిలో స్థిరపడేటట్టుగా మాకు హెల్ప్ చేయమని చెప్పేసి ఇందు ముఖంగా మేము కోరుతా ఉన్నాం. వైద్యుల పాత్ర ఎంతో కీలకం. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో వైద్య రంగంలో 80% కూడా గ్రామీణ వైద్యుల పాత్రే ముఖ్యంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం మరి 20 సంవత్సరాలుగా ఈ జిల్లా, ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. వాటితో పాటు మరి మనం నూతనంగా గ్రామీణ వైద్యుల సేవా సంఘం అని చెప్పేసి సంఘాన్ని స్థాపించి మరి వాళ్ళ గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా మాకు మాట ఇవ్వడం జరిగింది. గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు అసెంబ్లీలో వాగ్దానం చేశారు. అలాగే మరి 108, 104లో కూడా గ్రామీణ వైద్యుల్ని తీసుకుంటామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గ్రామీణ వైద్యులను కూడా తీసుకొని మరి గ్రామీణ వైద్యులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ వైద్యులకు అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ వైద్యుల సేవా సంఘం సత్తుపల్లిలో కళాభారతి నందు మన రాష్ట్ర అధ్యక్షులు సలీం గారి అధ్యక్షతన ఇక్కడ జనరల్ బాడీ ఎన్నుకోవడం జరిగింది. నేను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ వచ్చిన సమయంలోనే ఓన్లీ వాటర్గానే ఉపయోగించుకుంటున్నారు తప్ప కొన్ని లక్షల మంది ఆర్ఎంపీ వైద్యులు, ఆర్ఎంపీ డాక్టర్లుగా ఎన్నో సాధక బాధలతో ఇబ్బందులను ఫేస్ చేస్తూ పేషెంట్లకు సర్వీస్ ఇస్తున్నారు. మా సేవలను దరిదాపుగా సుప్రీంకోర్టు కూడా గుర్తించి మెడి డాక్టర్లుగా మీరు పెట్టుకోవచ్చు, సేవలు అందించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఓటు ఎలక్షన్ టైంలోనే ఓట్లు వేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప మా గ్రామీణ వైద్యుల బాధలను కానీ మాకు ఐడెంటిటీ గుర్తింపు ఇచ్చి మాకు ఒక స్థానాన్ని కల్పించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
తర్వాత వచ్చేసి ఈ మన పరిసర ప్రాంతాల్లో విలేజ్ గ్రామాల్లో వచ్చేసి మన పేషెంట్లు చాలా పూర్ పేషెంట్స్ చిన్న చిన్న టాబ్లెట్లు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కూడా ఆర్ఎంపి డాక్టర్లు ఈరోజు ఎంతోమంది వాళ్ళ తల్లిదండ్రులుగా పిల్లలుగా ఫ్రెండ్స్గా భావించి ఫ్రీగా వైద్యం చేసే సందర్భాలు చాలా చాలామంది చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. జనంలో వచ్చేసి ఆర్ఎంపి డాక్టర్లు మంచి గుర్తింపు ఉంది. అలాగే మాకు బయట కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక ఐడి కార్డు ఇచ్చేసి మంచిగా వైద్యం చేసి జనానికి సర్వీస్ చేసే విధంగా మమ్మల్ని గుర్తించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.